మానవుల ప్రేమ వల్లైతే నీ ధర్మాన్ని మరచావు. అదే మానవ రూపాన్ని పొంది తమో రజోగుణములు కలిగిన స్త్రీగా మారి చంపిన పిదప తిరిగి అలకాపురి ప్రవేశానికి అర్హత పొందగలవు. వాణ్ణి పట్టుకోవడం 99 మంది నీచుల్ని పట్టుకున్నంత సులభం కాదు. శుద్ధ బ్రహ్మచారి అయిన వాడు పైగా తన ప్రాణాన్ని లెక్క చేయని వాడు దొరకడం దుర్లభం. స్వామియే చరణమయ్యప్ప మొదలెట్టి హెడ్డి పెళ్లి చేసుకున్నారా? 30 వచ్చిన పెళ్లి చేసుకో అని ఫ్యామిలీ అడగాల? నీ పెళ్లికి నాకు ఆపరణ నిలబట్టడానికి లింక్ ఉందిరా బాబా. నేను పెళ్లి చేసుకోవాలంటే ముందు ప్రేమలో పడాలి. ప్రేమదేముందిరా, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 10 మంది కలుగుద్ది. అన్నగారు ముద్దు పెట్టుకున్నావని కూడా చెప్పారు. ముద్దు మాత్రమే పెట్టుకున్నావు, ఇంకేం పెట్టుకోలేదు. చిదిరమ్మ జీవితం. వంటో మగాడు దొరకడం అంత సులభం కాదు. నీకు దొరికాడు, అతన్ని వదులుకోవద్దు. మాయా నా సొంత. కాపురిని కాపాడటం నా బాధ్యత. ఆ బాధ్యత కోసం నేను దేన్ని లెక్క చేయను. పిల్లని దయ్యమ్మే ఆయన పిల్లలు ప్రతి ఓడికి పిల్లలు దయ్యంలా కనపడుతురా.